అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ సైకిల్ యాత్ర 14వ రోజుకు చేరుకుంది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సైకిల్ యాత్ర చేస్తున్న ఎమ్మెల్యే బల్లికురవ మండలం గొర్రెపాడులోనే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అంకమతల్లి దేవాలయంలో పూజలు చేసి సైకిల్ యాత్ర ప్రారంభించారు. కోకట్లపల్లి ఎస్ఎల్ గుడిపాడు మీదుగా సుజాత నగర్ రామాంజనేయపురం బూసావారిపాలెం ముక్తేశ్వరం సూర్యపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ వరకు యాత్ర సాగింది. ఈ సైకిల్ యాత్రలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు గొట్టిపాటి అభిమానులు బల్లికురవ మండల టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నూట నలభై తొమ్మిది రూపాయలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి రాష్ట్రంలో ప్రజలందరికీ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు దాదాపు కేంద్ర ప్రభుత్వమే 5200 కోట్లు అయిందంటే అవసరం లేదు, ఉన్న కరెంట్ స్తంభాలకే వైర్ లాగి దాని ద్వారా ప్రజలకు కనెక్షన్ ఇస్తే తక్కువ ఖర్చులో 250 నుంచి 300 కోట్లతో ఖర్చుతో అయిపోయింది అనే ఉద్దేశంతో ముందు చూపుతో ఆ కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమం ద్వారా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 800 నుంచి 900 కోట్లు లాభం తీసుకొచ్చిన కార్యక్రమం స్కిల్ ఇది
ఫైబర్ నెట్ లాభం తీసుకొస్తా లాభం తింటా ఓ పక్కన అందుట్లో అవినీతి జరిగింది చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడని ఒక బండ వేయటం చేస్తా ఉన్నారు నాలుగు సంవత్సరాల ఆరు నెలలు వచ్చిన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి రోజు ప్రచారాలు చేసి దుష్ప్రచారాలు చేసి అవినీతి జరిగిందని చెప్పి ఏమి చేయలేక ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు పక్కన ఓ పక్కన లోకేష్ గారు పాదయాత్ర మన కాన్స్టిట్యూన్సీ కూడా వచ్చారు మేము అందరూ కూడా వచ్చి ఉంటారు అదేవిధంగా మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఒక పక్కన ప్రజా వ్యతిరేక నిర్ణయం ఇక్కడ కూడా నీతివంతమైన పరిపాలన మొదటి సంతకమే తప్పు చేసిన వాడు ఎప్పుడు కూడా నీతివంతమైన పరిపాలన అందించలేదు ఎందుకంటే నిజాయితీగా పరిపాలన చేయలేరన్నమాట అలా అట్లానే పోతా ఉంది చూస్తూ ఉన్నాం మనం కరెంటు చూస్తున్నాం ఇవాళ గతంలో మన ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మనకు విద్యుత్ మిగిలిపోయి బయట రాష్ట్రాలకు అమ్మేవాళ్ళం మనం విద్యుత్ అంత విద్యుత్ సరఫరా ఉండేదన్నమాట మనకు ఎందుకంటే ప్రణాళిక తీసుకొని మన విద్యుత్ రాబోయే రోజుల్లో ఇళ్లకు గాని వ్యవసాయానికి గాని మన కరెంట్ అవసరం అని చెప్పి గతంలో మన ఊర్లో కూడా చాలా పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఉంటే తీసేసి అన్ని 25 HP ట్రాన్స్ఫార్మర్లు పెట్టి 5-5 కనెక్షన్లు 3-3 కనెక్షన్లు ఇచ్చాం ఎందుకంటే అది విద్యుత్ సంస్కరణల భాగంలోనే మనం అంత పెద్ద ఎత్తున చాలా మందికి రైతులకి విద్యుత్ ఇవ్వగలిగాం అన్నమాట ఇవాళ చూస్తే నీకు మోటార్లు మీటర్లకి మోటార్లు బిగించారు మోటార్లకు మీటర్లు బిగిస్తా ఉంటున్నారు మీటర్లు బిగిస్తే ఫస్ట్ రోజు ఏం చెప్తారు మీ గ్యాస్ కనెక్షన్ లాగి అయింది అనమాట అది కూడా ఫస్ట్ రోజు మీరు కట్టండి బాబు కరెంట్ బిల్లు మేము మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని చెప్తారు తర్వాత మోటార్లోనో మీటర్లోనో వ్యవసాయం ఉండదు ఏముండదు అన్ని మటాష్ చేసేస్తారు ఇప్పుడు కరెంటు బిల్లు ఇళ్లకు సంబంధించిన కరెంటు బిల్లు చూసాం ఏ ప్రభుత్వం అయినా 8 సార్లు కరెంటు బిల్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఒక్కటిందా నాకంటే రాజకీయాల్లో మీ అందరూ ఎప్పటి నుంచో ఉంటారు దాదాపు నేను వచ్చింది మొన్న 2004లో నాకంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నారు చాలా మంది ఓటేసిన పెద్దలు ఉన్నారు మహిళలు అందరూ ఉన్నారు ఏదైనా బాగా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే 1-2 సార్లు కరెంటు బిల్లు పెంచుతారు లేకపోతే ఆర్టీసీ ఛార్జీలు 1-2 సార్లు పెంచితే చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఎందుకు పెంచారని చెప్పి మన ప్రభుత్వం గతంలో 14 నుంచి 19 దాకా 1 రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచల ఇవాళ ఒక్కసారి కాదు 2019 నుంచి ఇప్పటిదాకా 8 సార్లు కరెంటు బిల్లు పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పక మరొకటి లేదని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ ఇంకా ఏదో నేను చెప్తా పోతే ఈ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు దళితులకు వ్యతిరేక కార్యక్రమాలు 27 కార్యక్రమాలు దళితులకు సంబంధించిన కార్యక్రమాలు రద్దు చేసింది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పి మనకు దళితుల పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి మనకు మేదరం ఎట్లా ఉంది అద్దంకిలో ఉంది ఇవాళ మీరు వెళ్ళి ఆ స్కూల్లో మా పిల్లలు చదువుకోవడానికి సీటు ఉందా అని అడగండి ఉందంటే అప్పుడు చెప్పండి నాకు స్కూల్లో పిల్లలు చదువుకునే సీట్లతో సహా రద్దు చేశారు ఏంటంటే దానికి ఒకటే సమాధానం చెప్తున్నారు మేము డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాం వాళ్ళకి అందుట్లోనే సప్లాను అందుట్లోనే దళితుల పిల్లలు చదివించుకోవటం అందుట్లోనే విదేశీ విద్య అందుట్లోనే అన్ని అని చెప్పి చెప్తా ఉన్నారు ఎలా సరిపోయింది నువ్వు ఇచ్చే 10,000 తోటి ఇవన్నీ ఎలా సరిపోతాయి అని అడుగుతా ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఉన్న పథకాలు ఒక్క లోన్ లేదు ఒక్కరికి ఆటో లేదు ఒక్కరి సైకిల్ ఇచ్చింది లేదు మన పక్కన ఉన్న గుళ్ళకమ్మ గేట్లు పోతే గేట్లు బిగించడం జాతకాల 3 గేట్లు 1 కోటి రూపాయలు అవుతుందన్నమాట 3 గేట్లు 1 కోటి రూపాయలు పెట్టి బిగిస్తే అక్కడ 100,000 ఎకరాలకి పొలానికి నీళ్లు వస్తాయి దాని కింద మళ్ళీ 2,000 చేపలు పట్టుకునే కుటుంబాలు 2,000 మంది ఉన్నారు మన కాన్స్టిట్యూన్సీ లో 3 గేట్లు బిగించాల ఎందుకు బిగించలేదంటే దాని కింద గుళ్ళకమ్మలో 1,000 కోట్ల రూపాయలు ఇసుకుంది మనం పొద్దున ఇట్లాంటి సైకిల్ యాత్ర చేద్దామని పొద్దున 8:30 పోయాం ఇవాళ మనం చూస్తున్నాం వ్యవసాయ రంగం కుబేలైపోయింది ఇవాళ వ్యవసాయం గతం 2-3 సంవత్సరాల నుంచి వర్షాలు పడినాయి కాబట్టి సరిపోయింది ఈ సంవత్సరం వర్షం లేదు వాళ్ళ ప్రణాళిక చేత కదా ఏ విధంగా నీళ్లు ఇవ్వాలి ఏం పంటలు వేసుకోవాలి ఏదైనా అధికారులు వచ్చి గ్రామాల్లో తిరిగి చెప్పాడా ఈ పంటలు వేసుకోండి ఈసారి నీళ్లు ఇవ్వు ఈ పంట వరకు వేయండి అని చెప్పాడా ఎవరు చెప్పలేదు అనమాట ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఈ చేతగాని ప్రభుత్వాన్ని తొందరగా ఇంటికి పంపించకపోతే మనందరం కూడా అభివృద్ధిలో వెనకబడిపోతాం వాడు ఏదో ఇచ్చే 1,000 కాశపడద్దు ఇటు ఇస్తున్నాడు ఎడం చేతులు ఇస్తున్నాడు కుడి చేతులు లాక్కుపోతున్నాడు గ్యాస్ ధరలు పెంచేశారు ఓ పక్కన మళ్ళీ ఇంకో పక్కన వచ్చే తలకి వాళ్ళు కరెంటు ఛార్జీలు పెంచేశారు ఒకటి కాదు రెండు కాదు నిత్యావసర వస్తువులు రెట్టింపు దాదాపు మీరు వాడికి ఇచ్చే డబ్బుల కంటే 10 రెట్లు పెంచేశారు వాళ్ళ అక్రమ ఇసుక తోలకం ఇంకో పక్కన వచ్చే తలకి నాసిరకమైన మద్యం దయచేసి ఈ మద్యం మాత్రం తాగవాకు కావాలంటే 2 రోజులు హైదరాబాద్ వెళ్ళి తాగినా తప్పలేదు ఇక్కడ తాగే మద్యం ఈ దేశంలో ఎక్కడ దొరకన మద్యం ఈ సంవత్సరం నేను చూసినన్ని కేసులు లెవర్ దెబ్బతిని ఎప్పుడు చూడాలి ఒక లెవర్ ఆపరేషన్ చేయించుకోవాలంటే 30 లక్షల రూపాయలకి వచ్చేది ఈ ప్రభుత్వం రూపాయి ఓట్ల కానీ వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు ఉండవు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి వాడు చచ్చిపోతాడు భార్య పిల్లలు అందరు రోడ్డు పడాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి ఈ మద్యం విషంతో సమానం ఈ మద్యం చూస్తున్నాం బీజేపీ వాళ్ళు కూడా పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా మద్యం షాప్కి వెళ్ళి చూస్తున్నారు ఒక మద్యం కొట్లో రోజుకి 1 లక్ష రూపాయలు సేల్స్ అమ్మితే బిల్లు 7,000 చూపిస్తున్నారు 7 నుంచి 10,000 చూపించి మిగతా అదంతా కూడా బ్లాక్ మనీ వెళ్ళిపోతుంది అనమాట మద్యం తయారు చేసేది నాసిరకం మద్యం అమ్మేది జగన్మోహన్ రెడ్డి బంధువులు ఇసుక అమ్మేది వాళ్ళే
రాష్ట్రాన్ని దోపిడీ నిలువెత్తున దోపిడీ చేస్తున్న మొత్తం వాళ్ళే అన్నమాట. ఒక 40 వేల కోట్ల రూపాయలు ఈడీ దప్తులో మరో విధంగా 30 కేసులు ఉన్న వ్యక్తి అదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా కేసులు ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈపీ చేరు. తప్పకుండా న్యాయం కొన్ని రోజులు కష్టం ఉన్నా సరే చివరికి న్యాయమే గెలిచిద్దని చెప్పి కూడా ఆశిస్తూ ఈ అవకాశం అదే అన్ని ఇంకా ఒకటి కాదు రెండు చెప్తాపోతే సాయం దాకా ఏం చెప్పచ్చు మీకు ఇదే ఒప్పుగా నాకు చెప్పి ఒప్పుకుంటే సాయం దాకా చెప్పచ్చు. ఈ గవర్నమెంట్ గురించి ఇంకా ఎన్నో ఉన్నాయి మనకి. ప్రతి ఒక్కరు ఓటేసే ముందు ఎవరికి ఓటేస్తే న్యాయం జరుగుద్దో, 10 కాలాల పాటు రాష్ట్రం ఉండదో, మన పిల్లలకి భవిష్యత్తు ఉండిద్దో వాళ్ళకి ఓటేయమని చెప్తున్నా. ఒక్కసారి మరొకసారి ఆలోచించి చేయాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా మీరేసే ఓటుతోటైనా